హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఈఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో మనకి బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ మీటింగ్ అయితే ముగిసిందనమాట విద్యా సంస్థలకు సంబంధించి కరోనా పరిస్థితికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో వాళ్ళు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారన్నమాట సో అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ విద్యా సంస్థలకు సంబంధించి ఈరోజు చర్చ అయితే చేస్తారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఈ చర్చలో చూసుకున్నట్లయితే విద్యా సంస్థకు సంబంధించి సెలవులు ప్రకటించే అవకాశం ఉందా లేదంటే హాఫ్ డే స్కూల్స్ పెడతారా అనే దానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అయితే దానికి సంబంధించి ఏం డిస్కషన్ చేశారని మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ క్యాబినెట్ మీటింగ్లో ఒకటే అయితే ఇక్కడ కలెక్టర్లకు సూచించడం అయితే జరిగింది అది రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు అయితే ఇవ్వలేము ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అక్కడ భవిష్యత్ విద్యార్థుల భవిష్యత్తు అయితే పాడవుతుందని చెప్పేసి చెప్పారు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే సెలవులు అనేవి ఎలా ఇస్తారంటే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా స్థానికంగా కేసులు వచ్చినట్లయితే ఆయా ప్రాంతాల్లో కలెక్టర్లో నిర్ణయం తీసుకొని జిల్లాల వారీగా సెలవులు అయితే ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ తెలియజేయడం అయితే జరిగింది క్యాబినెట్ మీటింగ్లోని అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి సెలవు అయితే ఎవరు అక్కడ ఉన్న ఆయా పరిస్థితులను బట్టి జిల్లాల్లో ఉన్న పరిస్థితులను బట్టి అధికారులు అంటే కలెక్టర్లు అయితే ఈ నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా అయితే మనకి క్యాబినెట్ మీటింగ్లో విద్యా సంస్థలకు సంబంధించి విధంగా చెప్పడం జరిగింది అయితే ఆఫ్ డే స్కూల్స్పై కూడా ప్రతిపాదన అయితే రావడం జరిగింది కానీ హాఫ్ డే స్కూల్స్ అనేదానికి సంబంధించి ఎందుకు ఇక్కడ ఉన్నా టైం అయితే తక్కువ సిలబస్ ఎక్కువ అందువల్ల ఆఫ్ డే స్కూల్స్ కూడా వద్దని చెప్పేసి ఈ విధంగానే కేసెస్ వచ్చిన దగ్గర స్కూల్స్ అయితే క్లోజ్ చేయండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో కలెక్టర్లకు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో విద్యా సంస్థలకు సంబంధించి క్యాబినెట్ మీటింగ్లో జరిగిన సమావేశం వీటినైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి